మంత్రులకి నా ముందు ఉన్నటువంటి నా కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి పాత్రికేయ మిత్రులకి అందరికీ కూడా పేరు పేరున రాజీవ్ రైతు భరోసా పాదయాత్ర ఉద్యమాభివందనాలు తెలియజేస్తున్నాను. ఇవాళ మన ముందుకు ముఖ్యంగా రైతన్నలు ఏ విధంగా గోసపుచ్చుకుంటున్నారో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహార శైలితో దానికి నిరసనగా నల్లమల బిడ్డ ముద్దు బిడ్డ రేవంత్ అన్న ఆధ్వర్యంలో 10 రోజులు 149 కిలోమీటర్ల పాదయాత్ర ముగించుకొని ఈ సభకు రాబోతుంది. ఆ సభలో ఆ పాదయాత్రలో నా వంతుగా దీక్షతో పాటు పాదయాత్ర చేసినందుకు నేను ధన్యవంతురాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఇవాళ రైతు యొక్క నల్ల చట్టాలను వెనకకు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ప్రజల్లారా గమనించండి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి రైతుల పట్ల రైతు చట్టాల పట్ల వ్యతిరేకించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇవాళ తెలంగాణ ఎగ్జాంపుల్ గా తీసుకున్నట్లయితే చాలా మంది రైతులు పేదరికంలో ఉన్నటువంటి వాళ్ళు. ఆ పేదరికాన్ని ఆసరాగా చేసుకొని అగ్రిమెంట్ కాంట్రాక్టులతో వ్యాపారం చేసినట్లయితే మన భూమికి మనమే పాలర్లమైతం, మన భూమికి మనమే కూలి పని వాళ్ళమైతం. మన భూమి పోవడమే కాదు, సారం పోతుంది, అన్ని రకాలుగా నష్టం జరిగేటువంటి పరిస్థితి దాటలుతుంది. కాబట్టి దాన్ని వ్యతిరేకించాల్సిన అవసరం ఉన్నది. అంతేకాదు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ వైఖరి ఈ మధ్య మనం గమనించినట్లయితే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి నిత్యావసర ధరలు ఈడ ఉన్నటువంటి నా అక్క చెల్లెలందరూ గమనించవలసిందిగా కోరుతున్నా. ఇవాళ పప్పు కొనేటట్టు లేదు, ఉప్పు కొనేటట్టు లేదు, నూనె కొనేటట్టు లేదు, ఏది కొని వండుకుని తినేటట్టు లేదు, ఏమి కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు. నాగులా నాగన్నా ధరలు ఇట్లా పెరిగిపోయే నాగులా నాగన్నా. ఇవాళ మన పరిస్థితి అది ఉన్నది. కాబట్టి అందరూ ఆలోచన చేయండి, ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరికి మనమందరం మూకుమ్మడిగా రేవంత్ అన్న చేసేటువంటి ఉద్యమానికి కాంగ్రెస్ పార్టీ తరఫున మనమందరం కూడా మద్దతు ఇవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైందని తెలియజేస్తున్నా. ఇవాళ పెట్రోల్ డీజిల్ పెరగడమే కాదు, ఇవాళ కిరోసిన్ కొనాలంటే కష్టంగా ఉంది, గ్యాస్ కొనాలంటే 791 రూపాయలు కాస్త ఇవాళ 820 రూపాయలకు చేరింది. ఇవాళ సబ్సిడీ వచ్చే పరిస్థితి లేదు, ఇవాళ 40 రూపాయలు మాత్రమే సబ్సిడీ వస్తుంది. ఇవాళ వచ్చినటువంటి మతం పేరుతోటి కులం పేరుతోటి రాజకీయాలు చేసేటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క కుటుంబ బుద్ధిని తిప్పి కొట్టాల్సినటువంటి అవసరం ఉన్నది. దైవం పేరుతోటి మనల్ని మత్తులో దించుతున్నారు. యువత ద్వారా ఆలోచన చేయండి, యువకులారా ఆలోచన చేయండి. మనం స్వేచ్ఛగా బతకాలన్నా, రాజ్యాంగం స్వతంత్రంగా మనం బతకాలన్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాల్సినటువంటి అవసరం ఉన్నది. సమయం తక్కువ ఉండడం వల్ల ఎక్కువ మాట్లాడలేకపోతున్నా. ఏది ఏమైనప్పటికీ కూడా మనమందరం ఏకమవుదాం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను తరిమి కొడదామని ఈ సందర్భంగా యువతకు పిలుపునిస్తున్నా. మీరందరూ ఏకమవుదాం, ఒక చేయి చేయి కలుపుదాం. ఆపన్న హస్తానికి అభయ హస్తానికి మనమంతరం కూడా ఒక తాటి పైన నిలుద్దామని పిలుపునిస్తున్నా ఈ సందర్భంగా. జై కాంగ్రెస్, సోనియమ్మ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, నల్లమల ముద్దు బిడ్డ నాయకత్వం. వైఎస్ఆర్ కి ఏ విధంగా అందరం అండగా నిలబడ్డారో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కూడా రేవంత్ అన్నకు అండగా నిలవచ్చిన సమయం ఆసన్నమైందని సందర్భంగా తెలియజేస్తున్నా. అవునా కారో? అవునా కారో? ఎస్, థ్యాంక్ యూ. చాలా